ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ వేములవాడ నియోజకవర్గ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సోనియా గాంధీపై మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని దేశం కోసం ప్రాణాలను సైతం కోల్పోయిన సోనియా గాంధీ కుటుంబం ప్రస్తుతం దేశ ప్రజల సంక్షేమం కోసం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పోరాటం చేస్తుందని అన్నారు. కక్షపూరితంగా కేంద్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టాలని చూస్తున్న విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీకి గట్టి బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షుడు జ్ఞాత నవీన్, బుర్ర రవీందర్, నాగుల సాయి, మహేష్, గంగరాజు, శరత్, రాజు, కృష్ణ, వంశీ, దినేష్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏదైతే నిన్న సోనియా గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిందో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ రాహుల్ గాంధీ పైన సోనియా గాంధీ పైన ఈడీ కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేస్తున్నారో ఈ దేశ ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రజలంతా కూడా కృషి చేసి కాంగ్రెస్ జెండా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎగరవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జై యూత్ కాంగ్రెస్. ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్మృతి ఇరానీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. నిన్నటి రోజున సోనియా గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇవ్వడం సమంజసమని చాలా దృశ్య పదజాలంతో సోనియా గాంధీ గారిని మాట్లాడడం, చాలా ఒక లేడీ అయి ఉండి కూడా ఇంకో లేడీ గురించి మాట్లాడడం ఇక ఆమె విఘ్నతకే వదిలేస్తున్నాం. అది మీరు ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలకు గురి చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఉవ్వెత్తున ఒక గోడ కొట్టిన బందిలా ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇంకా పుంజుకుంటా కానీ మీ బెదిరింపులకు మీ దాడులకు భయపడే ప్రసక్తి లేదు. అనవసరంగా అన్యాయంగా ఇలాంటి దాడులు ఎన్ని చేసినా కూడా ఎప్పటి నుంచో చూసినటువంటి గాంధీ కుటుంబానికి పెద్ద ఏం లెక్క కాదు. అలాగే ఈ ఈడీ నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకుంటే రానున్న రోజులలో ఖచ్చితంగా ప్రజలే కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ అలాగే బీజేపీ ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ తెల్లదనాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏవి చేయకుండా అనవసరమైన ఈడీ నోటీసులని ఏదో ఏదో భయభ్రాంతులకు గురి చేసి ప్రజలు ప్రభుత్వాలను కొంచెం అటు ఇటుకి చేసేటట్టు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా దీన్ని యూత్ కాంగ్రెస్ తరఫున ఖండిస్తున్నాము. ఈ ఈడీ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో కూడా ఉవ్వెత్తున పెద్ద ఎత్తున ఒక 500 నుంచి 1000 మంది దాకా విద్యార్థులతోటి యూజర్ కార్యకర్తలతోటి కూడా వేములవాడ మొత్తం దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాం. జై యూత్ కాంగ్రెస్.